నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని భయభ్రాంతులుగా గురి చేస్తూ అనేక మంది ప్రాణాలను తీసిన కరోనా వైరస్ మహమ్మారి నేడు గ్రామాల్లో వ్యాపిస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీతో ఒక 4 విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ 4 విషయాలు చెప్పే ముందు, ప్రతిరోజు మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు వాడుతూ, శానిటైజర్ యూజ్ చేస్తూ మనము డేను గడపవలసిందిగా కోరుకుంటున్నాను. సో మరి ముఖ్యంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ యొక్క జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. మొదటిగా మన గ్రామాల్లో ముఖ్యంగా జరిగే విషయం ఏమంటే, లేని వార్తలు పుట్టించడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఈ సందర్భంగా అనేక మంది ఏం చేస్తున్నారంటే లేని వార్తలు పుట్టిస్తున్నారు. లేని వార్తలు పుట్టించడం అంటే పుకార్లు అంటారు చూడండి, పుకార్లు పుట్టించడం జరుగుతుంది. అంటే ఎవరికైనా ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చిందంటే చాలామందికి వచ్చింది, 20 మందికి వచ్చింది, 30 మందికి వచ్చింది, లేదంటే పలానోళ్ళకి వచ్చింది అనే లేనిపోని వార్తలు పుట్టిస్తూ అనేక మందిని భయభ్రాంతులుగా గురి చేస్తున్నారు. సో ఇలా చేయడం చాలా వరకు కరెక్ట్ కాదు, చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల అనేక మంది ఇంకా అంటే పాజిటివ్ రాని వాళ్ళు కూడా భయాందోళనకు గురి అయ్యి వారి కాన్ఫిడెంట్ లెవెల్ను కూడా తగ్గించి వాళ్ళు ఒక పానిక్ సిచ్యువేషన్లో పడిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈ లేని వార్తలను పుట్టించడం ఎంతవరకు మంచిది కాదు. ఏదైనా కానీ ఏదైనా విషయము స్ప్రెడ్ చేసే ముందు అది అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాతనే మనము వేరే వాళ్ళకు చెప్పడం అనేది చేయాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని 30 మందికి వచ్చింది, 40 మందికి వచ్చింది, 10 మందికి వచ్చింది అని చెప్తూ ప్రజలను ఇంకా భయానికి గురి చేసే వాళ్ళంగా అవ్వకూడదని నా చిన్న ఆలోచన, అభిప్రాయం కూడా. సో రెండవ విషయం ఏమంటే, రోగి పట్ల వివక్షత చూపకండి. రోగి పట్ల వివక్ష అనేది చూపకండి. ఎందుకంటే మనము ఈరోజు పోరాడుతున్నది రోగితో కాదు, రోగానితో. అంతేగాని ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళను ఒక అంటరాని వాళ్ళుగా చూస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను లేదంటే వాళ్ళ బంధువులను అందరినీ ఒక వేరు చేసినట్టు మాట్లాడుతూ అట్లా చేయడం అనేది చాలా మంచి అభిప్రాయం కాదు, చాలా చెడు అభిప్రాయం అది. కాబట్టి సాధ్యమైనంత వరకు రోగిని ప్రేమించాలి. అంటే ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళను ప్రేమతో మాట్లాడము లేదంటే వాళ్ళకు ధైర్యం చెప్పడము, సో అట్లాంటివి చేస్తూ మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని అంటరాని వాళ్ళుగా చూడొద్దండి. ఇంకా మూడో విషయం ఏమందంటే, ఎవరికైనా ఒక దగ్గు, జలుబు, జ్వరము లేదా శ్వాసలో ఇబ్బంది అట్లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వారు తమంతకు తామే స్వీయ నిర్బంధంలోనికి వెళ్ళి, అంటే ఒక ఇంట్లో ఒక రూమ్లోనికి వెళ్ళి వాళ్ళకు వాళ్ళే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లేదంటే బలమైన ఆహారం తీసుకుంటూ ఒక ఇది వాళ్ళకు వాళ్ళే ఈ డిసీజ్ను కంట్రోల్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, దగ్గు, జలుబు మరియు జ్వరము లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవి మాత్రం ఉన్నంత మాత్రాన కరోనా వైరస్ వచ్చి సోకింది అని మాత్రం కాదు. ఎందుకంటే వాతావరణం మార్పుల వల్ల లేదంటే మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల, సో ఇట్లాంటి లక్షణాలు అనేది సర్వసాధారణం. అంతేగాని ఎవరైనా దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు లేదంటే జ్వరం వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళకి కరోనా వైరస్ సోకింది అని వాళ్ళను వేరుపరచడము లేదంటే వాళ్ళకి అయి వాళ్ళను వాళ్ళ పట్ల వివక్షత చూపడము అలాంటివి చేయొద్దండి. సాధ్యమైనంత వరకు అట్లాంటివి మానుకోండి. ఎవరికైనా తమంతకు ఇట్లాంటి లక్షణాలు ఉన్నట్లయితే తమంతకు తామే వాళ్ళు స్వీయ నిర్బంధంలోనికి వెళ్ళి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇతరులను కాంటాక్ట్ చేయడం, ఇతరులను ముట్టుకోవడం కానీ లేదంటే ఇతరులతో క్లోజ్గా మూవ్ కావడం కానీ లేదంటే అట్లాంటి సన్నివేశాలు అట్లాంటి ఇవి మానుకొని వాళ్ళకై వాళ్ళు దూరంగా ఉంటూ వారికి ఇంకా సలహాలు ఇస్తూ, నాకు ఇట్లుంది కాబట్టి నువ్వు కొంచెం దూరంగా ఉండు అని అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ యొక్క మహమ్మారిని తరిమి కొడతారని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఇంకోటి 4వ విషయం ఏమంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. అంటే డిసీజ్ వచ్చిన వాళ్ళే కాదు, అంటే ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే కాదు,
ప్రతి ఒక్కరూ సామాన్య మానవులు ప్రతి ఒక్కరూ ఈ రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ఈ జీవిత విధానంలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పదార్థాలతోనే ఏ విధంగా ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే జీలకర్ర శొంఠితో తయారు చేసిన నీళ్లు తాగడం కానీ లేదంటే వాటితో కాఫీ టీ లాంటివి పెట్టుకొని తాగడం కానీ అట్లా చేయడం వల్ల సాధ్యమైనంత వరకు మనం ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోగలుగుతాం. అంతేకాదు ప్రతిరోజు ఆహారం తిన్న తర్వాత ఉప్పు నీళ్ళు పుక్కిలించడం లేదంటే బయటికి వెళ్ళిచ్చిన తర్వాత ఉప్పు నీళ్ళు పుక్కిలించడం వలన కూడా మనము సాధ్యమైనంత వరకు రోగాలను మనం దరికి చేరనీయకుండా ఉండేవాళ్ళంగా అవుతాం. అంతేకాదు చింతపండు లేదంటే పులుపుకు సంబంధించిన పులుపుకు సంబంధించిన పండ్లు పదార్థాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మరసం కానివ్వండి, నిమ్మకాయ కానీ లేదా దానిమ్మ కానివ్వండి లేదంటే పప్పాయ కానివ్వండి, ఇంకా ద్రాక్ష పళ్ళు కానివ్వండి, సీనిపళ్ళు కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోవడం వలన మనం ఇమ్యూనిటీ పవర్ను ఎక్కువ చేసుకోగలుగుతాం. వాటి ద్వారా ఎన్నో రకాల రోగాలను మన దరికి చేరనీయకుండా వాటిని నిర్మూలించగలుగుతాం. కాబట్టి ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని ఈ నాలుగు విషయాల్లో మనము ప్రతిరోజు పాటిస్తూ మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో దాంతోపాటు దయచేసి ఇట్లాంటి లేని వార్తలను పుట్టించడం కానీ రోగి పట్ల వివక్ష చూపడం కానీ చేయొద్దండి. మీకు ఏ రకమైన కానీ జ్వరము, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి ఉంటే సొంతంగా వెళ్ళి స్వీయ నిర్బంధంలోకి వెళ్ళి మీ ఇమ్యూనిటీ పవర్ను కాపాడుకుంటూ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుంటూ పోతూ ఈ రోగాన్ని దరిచేరేయకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.